సిరాకుతుడైన యేసు జ్ఞాన గ్రంథము 25వ అధ్యాయము వచనములు 12 నుండి 26 వరకు ఈనాటి ధ్యానాంశము అపకారములలో శత్రువు అపకారము గొప్పది ప్రతికారములో భగవాని ప్రతికారము ఘోరమైనది ప్రేమైన స్నేహితులారా మీ అందరికీ కూడా ఏసయ్య దివ్యనామములో శుభములు కలుగును గాక మనిషికి ప్రేమ అనేది ఒక ప్రాణవాయువు లాంటిది మనిషి మరొక మనిషిని ప్రేమిస్తూనే ఉండాలి ఆ ప్రేమ ద్వారా అతడు సుఖ శాంతులతో బ్రతుకుతూ ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు ఈ ప్రేమ అనేది దేవుడు మనకిచ్చేటువంటి ఆజ్ఞ మనం ఏ విధంగా అయితే మనల్ని ప్రేమించుకుంటామో మనం ఇతరుల వారిని కూడా ఇతరులను కూడా ప్రేమించాలి అనేటువంటి దేవుని యొక్క ఆజ్ఞ గొప్పది అదే విధంగా మనము పూర్ణ శక్తితో పూర్ణ భక్తితో ప్రభువును ప్రేమించాలి పూర్ణ ఆత్మతో ప్రభువును ప్రేమించాలి సేవించాలి ఇవన్నీ తెలుసుకుంటున్నటువంటి మనము ఒక విషయానికి వద్దాం అది ఏమిటి అంటే ప్రేమే అన్ని గాయములకు మందు వలె పరిచేస్తుంది గాయములన్నిటికీ కూడా కట్టుగడుతూ ఉంది కానీ ప్రేమ లేని చోట ఏముంటుందంటే పగ ఉంటుంది ఈ పగ వలన చాలా మంది మిత్రులు శత్రువులయ్యారు ఈ శత్రువులైన వారు పగలు పెంచుకున్నారు ఘోరమైనటువంటి పనులకు వాళ్ళు పూనుకుంటూ ఉన్నారు కాబట్టి భగవాని ప్రతికారము చాలా భయంకరంగా ఉంటుంది ఘోరంగా ఉంటుంది ఈ రోజుల్లో ప్రేమ ఉండే స్థానంలో ద్వేషం ఉండడం వలన ప్రేమ ఉండే స్థానములో అసూయ ఉండడం వలన ప్రేమ ఉండవలసిన స్థానములో మనిషికి అతడు పొందినటువంటి గాయాలు బాధలు ఉండడం వలన అతడు పొందినటువంటి గాయాలే ఎదుటి వారికి కూడా కనిపించాలనేటువంటి పగ ఉంది కాబట్టి ఆ పగను సంపుకోలేక ఆ పగను తీర్చుకోవడం కోసం వాళ్ళు తిరిగి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందుకే ఈ రోజు బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యములను మనం చూద్దాం మనము పగ తీర్చుకోకుండా ఉండాలి దేవుడు దానికి సంబంధించినటువంటి పగను గాని లేకుంటే ప్రతిఫలం ఇచ్చుట గాని ఆయనే ఆ పని చేస్తాడు మనిషిగా మనము దేవుని యొక్క శక్తిని పొందుతూ మరొక మనిషిని ఏ విధంగా క్షమించాలి అనేటువంటి భావన కలుగు దేవుని యొక్క వాక్కులను కొన్ని ధ్యానం చేసుకుందాం లివీ కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో మనం చూద్దాం పొరుగు వాని మీద పగ తీర్చుకొనకుడు వైరము పెట్టుకొనకుడు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది కాబట్టి పగ తీర్చుకోవాల్సినటువంటి అవసరం మనకు లేదు ఒకవేళ అలా అనిపించినప్పటికీ కూడా దేవుడికి మనం అది వదిలేద్దాం దయను కలిగి మనం జీవించుదాం అనేటువంటి మనస్తత్వము కలిగి మనం ఉండాలి అదేవిధంగా పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్తూ ఉంటారు ఎవడును అపకారమునకు అపకారము చేసుకొనకుండా చూసుకొనుడు అదే విధంగా సామెతల గ్రంథము 24వ అధ్యాయము 29వ వచనంలో కూడా చెప్పబడుతోంది అతడు నా ఎడల ప్రవర్తించినట్లే నేను వాని ఎడల ప్రవర్తింతును వానికి తగిన శాస్తి చేసేదనని పలకవలదు చాలా మందికి ఈ మనస్తత్వం ఉంటుంది అతడు నా విన్ను ఏ విధంగా అయితే బాధ పెట్టాడు ఆ బాధ నేను కూడా తెలియచేయాలి కాబట్టి అతనికి నేను అపకారం చేయాలి అతనికి తగిన శాస్తి మనం చెప్తే గాని అతడు మన మాట వినడు
అని చాలా మంది నిర్ణయానికి వస్తూ ఉంటారు. అది మనం అలా చేయకూడదు. నిజమైనటువంటి క్రైస్తవులగా శాంతిని కలిగి సహనము కలిగి దేవుని యొక్క దయను కలిగి మనం జీవించుదాం. అందుకే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 35వ వచనంలో చెప్పబడుతూ ఉంది, పగ తీర్చుకొనుటయు ప్రతిఫలం ఇచ్చుటయు అనునవి నావే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు కూడా అష్టభాగ్యాలలో చెప్తూ ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనము, దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు. మనము ఎదుటి వారికి దయను ఇచ్చుదాం, అదే దయను మనం తిరిగి పొందుదాం. ఒకసారి యేసు ప్రభు సమరయ నుండి యెరూషలేముకు వెళుతూ ఉన్నారు. దాన్ని అటగిస్తూ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి యేసు ప్రభు యొక్క శిష్యులైన యాకోబు యోహాను గారు ఒక మాట చెప్తున్నారు, ప్రభు ఆకాశము నుండి అగ్ని వర్షించి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట సమతమా అన్నప్పుడు ప్రభు వారిని గద్దిస్తూ ఉన్నారు. లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనం నుండి 56వ వచనం వరకు ప్రభు మనకు ఏ విధంగా దయను ప్రతి ఒక్కరికి ఇవ్వాలో నేర్పుతూ ఉన్నారు, అదే విధంగా క్షమించడం ఏ విధంగా ఉండాలో నేర్పుతూ ఉన్నారు, అదే విధంగా పగ తీర్చుకున్నటయో ప్రతిఫలం ఇచ్చటయో అది దేవుని యొక్క వంతు అని ప్రభు మనకు నేర్పుతూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనం కూడా నిజమైనటువంటి క్రైస్తవులుగా బ్రతకడానికి మనము దేవుని యొక్క కృపను అడుగుదాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను పగతో బ్రతుకుతూ ఉన్నానా? ఎదుటివాడు మనకు చేసినటువంటి గాయాలను గుర్తుంచుకుని తిరిగి ప్రతీకారంగా అతడి మీద పగ తీర్చుకోవాలని పగ సాధించాలని కంకణం కట్టుకున్నామా? ఎదుటివారి ఎడల దయ కలిగి జీవిస్తూ ఉన్నామా? ఎదుటివారికి తగిన శాస్తి నేను అర్థమయ్యేటట్లు నా కీడులో చూపించాలని నేను సంసిద్ధంగా ఉన్నానా? లేక అంతా దేవుడే చూసుకుంటాడు అనేటువంటి భావనతో నేనున్నానా? ప్రార్థించుదాము. ప్రభు అయిన దేవ, మమ్ము మన్నించండి, క్షమించండి. అనేక మార్లు మాకు కీడు తలపెట్టిన వారి మీద మేము పగ చూపెట్టాలని ప్రయత్నం చేశాము, మమ్మల్ని క్షమించండి. నీ కృపలో మమ్ము బలపరిచి నీ ఆత్మతో మమ్ము శుద్ధి చేయమని మా ఈ మనవులన్నింటినీ మీ దివ్యనామమున అడిగి వేడుచున్నాము ప్రభువా. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.